హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రికెట్ వల్ల. గురించి కొత్త విషయం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే మనం లక్ష్మీనారాయణ కళాకార్ దగ్గరికి అయితే వచ్చాం. బాలాపూర్ వినాయకుడు ఇక్కడనే తయారవుతాం ప్రతి ఇయర్. లోపల మొత్తం ఎలా ఉందో, మొత్తం ఐస్ మూమెంట్, మొత్తం స్పెషల్ మూమెంట్ అవుతుంది ఇక్కడ వినాయకులకి. లోపల మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, మాత్రం మర్చిపోకండి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపల బ్యాక్ కెమెరా చూపిస్తాం చూడండి గైస్. ఇదైతే మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అనమాట. ప్రతి ఇయర్ బాలాపూర్ వినాయకుడు ఇక్కడనే తయారవుతుంది. ఇక్కడైతే బోర్డు అయితే కనిపిస్తుంది మీకు పైన. అక్కడ కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడతాం, మీద కూడా ఫోన్ నెంబర్ ఉంది. ఎవరైనా బుక్ చేసుకుంటే వచ్చేసారు, జల్దీ వచ్చి బుక్ చేసుకోండి. లోపలికి వెళ్తే మొత్తం చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మినీ బాలాపూర్ వినాయకుడు అయితే ఉంది. ప్రతి ఇయర్ ఇక్కడ సేమ్ బాలాపూర్ వినాయకుడు ఎట్లుంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ మినీ బాలాపూర్ అయితే తయారు చేస్తారు. ఇది కూడా వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు, ముందే తయారు చేపించుకుంటారు దీన్ని కూడా సేమ్ బాలాపూర్ స్టైల్లోనే. ఇంకా లోపలైతే మనకు మెయిన్ బాలాపూర్ వినాయకుడు అయితే లోపల ఉంది. చూద్దాం లోపలికి అయితే వెళ్ళి. చూడండి, లోపలికి అయితే వెళ్ళంగానే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకి మినీ మెయిన్ వినాయకుడు అయితే ఉంది, బాలాపూర్ వినాయకుడు. ఈసారి అయితే చూసుకున్నట్టయితే గాయస్ మనకైతే మా బాలాపూర్ వినాయకుడు అయితే కొంచెం స్పెషల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఐస్ మూమెంట్, అలాగే పైన కొండ, ఇంకా సైడ్లకి దేవుళ్ళు అందరు ఉన్నారు. మొత్తం అయితే దగ్గరికి వెళ్ళి చూపించినా కూడా మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే పెయింటింగ్ అయితే కాలేదు. ఇక్కడ చూసుకోండి, లాస్ట్ ఇయర్ బాలాపూర్ వినాయకుడు అనమాట, సేమ్ ఇదే. పక్కనైతే శివుడు కూడా ఉన్నాడు, మనకి శివుడిని కూడా రెడీ చేస్తారు. ఇదైతే మీకు పెయింటింగ్ వేసినాక అయితే మొత్తం డీటెయిల్గా అయితే అర్థం అవుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాకపోవచ్చు, కాకపోతే చూసుకోండి. మీకు అయితే వీడియో అయితే ఇలా పెట్టి చూపిస్తున్నా. ఇక్కడైతే పడగలని చూడండి, చిన్న వినాయకుడికి బాలాపూర్ లాస్ట్ ఇయర్ సేమ్ అట్లా ఉండే పడగల మూమెంట్ ఉండే కదా లాస్ట్ ఇయర్ పాములవి. ఈసారి అట్లయితే లేదు, సైడ్కి అయితే పాములు ఉన్నాయి, వెనకాల ఒక్కొక్క ఏమంటారు దేవుడు అయితే ఉన్నారు ఇద్దరు ముగ్గురు. ఐస్ మూమెంట్ చూసుకోండి, ఐస్ క్లోజ్ అయితేనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే క్లోజ్ అయితే చూసుకోండి, మీకు మొత్తం వీడియో అయితే క్లారిటీగా ఉంది. ఇక్కడ చూసుకోండి, దుర్గమాత కూడా ఉంది. లోపల అయితే సేమ్ ఇవే వినాయకులు అన్నీ ఒక 22-25 పీసెస్ అయితే ఉంటాయని వాళ్ళు అయితే చెప్పారు. సేమ్ ఇవే మోడల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గర అయితే. వీళ్ళైతే చాలా కష్టపడి చేస్తారు, ముందు నుంచి ఒక 2-3 మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట వినాయకులు స్టార్ట్ రెడీ చేయడము. చూసుకోండి, ఇక్కడ బాలాపూర్ వినాయకుడు అయితే ఐస్ ఓపెన్ చేస్తుండే ఇప్పుడు. చూస్తారుగా గాయస్, ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం, కమెంట్ చేయడం మొత్తం మర్చి